నాలుగు సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కడుగు ముందుకు వేస్తే కులాల దగ్గర నుంచి ఒకడుగు ముందుకు వేస్తే ఈయన గారి పాలన కనిపిస్తుంది. నాలుగు సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నాలుగేళ్లలో నాలుగేళ్ళైపోయింది, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొత్త సినిమా తీశాడు. ఆ సినిమా పేరేమిటో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తీసిన సినిమా కొత్తది, ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసిన కొత్త సినిమా. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు మనకు ఎలా కనిపిస్తాయో తెలుసా? ఆయన డ్రామాలు ఎలా ఉన్నాయోదంటే ఒక్కొక్క అంశము చెప్పుకుంటూ వస్తా, కొన్ని అంశాలు మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా. చంద్రబాబు నాయుడు గారు తీసిన సినిమా టైటిల్ ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. ఆ టైటిల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రైతులకు సంబంధించి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరత్తుగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. అంతటితో ఆగిపోలేదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అని అంటే ఏమన్నాడన్నా? బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అమ్మా? అన్నాడా లేదా తల్లి? బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రైతులందరూ ఎదురు చూశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఇక రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరత్తుగా మాఫీ అయిపోతాయని చెప్పి రైతులందరూ ఎదురు చూశారు. 4.5 సంవత్సరం అయిపోయింది, రైతులు ఎదురు చూస్తూ ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే, ఆయన చేసిన రుణమాఫీ అనే పథకం చివరికి రైతులకు వడ్డీలకు కూడా సరిపోయే విధంగా ఆయన చేసిన రుణమాఫీ అనే పథకం ఇవాళ తయారైంది. ఇటువంటి వ్యక్తి, మోసం చేసిన ఈ వ్యక్తి ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఏమంటాడో తెలుసా? తాను తనకు సంబంధించిన తన ఎల్లో మీడియా వీళ్ళంతా ఏమని ఉదిరి కొడతారు, రైతుల కట చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ పథకం దేశంలో ఎక్కడ కని విని ఎరగని పథకం అంట. చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ అనే పథకం ఇంత సిగ్గు లేకుండా రైతులను ఇంత దారుణంగా మోసం చేసి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా వీళ్ళంతా అంటారు దేశంలో కని విని ఎరగని విధంగా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనే పథకం చేశాడంట. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకునేదానికి ఇతర రాష్ట్రాల్లో వస్తున్నారట, ఎట్ట చేశాడు అని చెప్పి ఇంతటి దారుణంగా ఈ పెద్ద మనిషి రుణమాఫీ అనే పథకం గురించి చెప్పుకొస్తాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారి సినిమాలో 2వ పార్టు, చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడుతూ అన్నాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల్లో నేనే కనిపెట్టా అన్నాడు, ఆయనే కనిపెట్టాడు అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పుకున్నాడు. సరే బాగానే ఉందయ్యా, నువ్వే కనిపెట్టావు చెప్పుకుంటా ఉన్నావు బాగానే ఉంది అని. ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూసింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు అని. ఆ తర్వాత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అమ్మ? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదమ్మా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు అయిపోయాయి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ కదా, దేవుడు అడుగు
వాళ్ళ చెవుల్లో పెద్ద కాలీఫ్లవర్ పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క రూపాయి మాఫీ చేయలా. మాఫీ చేయకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేసేశాను అని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. తనకు సంబంధించిన ఎల్లో మీడియా ఆ పేపర్లు చూస్తే ఆ టీవీలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేశారట. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి సన్మానం చేశారట అని చెప్పి చెప్తారు చంద్రబాబు నాయుడు గారిని గురించి తనకు సంబంధించిన ఎల్లో మీడియాలు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు, ఎన్నికల కోసం, ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఏమంటాడు? కొత్తగా ఇళ్ల నిర్మాణం అంట. మైకు పుచ్చుకొని ఏమంటాడు? ఈ సంవత్సరంలో ఏకంగా 19 లక్షల ఇళ్ళు కట్టబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా ఆహా, ఈనాడు పేపర్లో కథనాలు కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్, 19 లక్షల ఇళ్ళ కట్టబోతా ఉన్నాడు, ప్రజలందరూ సంతోషంగా ఉండబోతా ఉన్నారు అని చెప్పి కథ. తీరా 4.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన కట్టిన ఇల్లులెంత అని చూస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఊరికి 4 ఇళ్ళు కూడా కట్టలేని ఈ వ్యక్తి. ఈ పెద్ద మనిషి ఎన్నికల సంవత్సరంలో, ఎన్నికలకు 6 నెలల ముందు 19 లక్షల ఇళ్ళు కడతానని చెప్పి చెప్తాడు. దానికి ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో రాస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం ఈయన అన్న మాటలు, జాబు రావాలి అని అంటే ఏమన్నాడబ్బా? ఈ విషయం నాకన్నా మీకే బాగా తెలుసు. ఏమన్నాడన్నా? జాబు రావాలి అని అంటే, జాబు రావాలి అని అంటే అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపించాడు ఎన్నికలకు ముందు. పంపించి వాళ్ళంతా వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఒక పేపర్ పెట్టాడు. పేపర్ పెట్టి ఆ పేపర్ అక్క చెల్లెమ్మలకు చూపించారు. చూపించి ఏమన్నారు? అమ్మా ఇదిగో అమ్మా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు చూడుమ్మా అన్నారు. ఆ అక్క అలాగా నాన్న సంతమా, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారా, ఎలా ఉంది చూద్దాము అని చెప్పి చూసింది. తర్వాత ఏమన్నాడు? అమ్మా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారమ్మా, సంతకం పెట్టి ఇచ్చాడమ్మా నీకు. ప్రతి ఇంటికి మీ పిల్లాడు ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి ఇస్తాడు, ఈ రెండు ఇవ్వకపోతే ఇదిగో అమ్మా ఈ లైన్ చూడమ్మా ఏం రాశాడు అని చెప్పారు. ఆ లైన్ అక్క చూసింది. ఏమని రాశారమ్మా అంటే, అమ్మా ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదు, మీ పిల్లాడికి ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి పిల్లాడికి నెల నెల 2000 రూపాయలు ఇస్తాడన్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎన్నికలప్పుడు స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి లేఖ పంపించి ఇంటింటికి హోమ్ డెలివరీ చేశాడు. దాని తర్వాత ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం కొత్త సినిమా వచ్చింది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు 50 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు, ప్రతి ఇంటికి 100,000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. 100,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఈనాడు దినపత్రికల్లో బ్యానర్ స్టోరీ, చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి త్వరలో ఇవ్వబోతున్నాడట, త్వరలో ఇవ్వబోతున్నాడట. ఇక ఎన్నికలు 4 నెలల్లో వచ్చేస్తా ఉన్నాయి, ఇక ఈనాడు దినపత్రికల్లో బ్యానర్ స్టోరీ త్వరలో ఇవ్వబోతున్నాడట. అది కూడా ఎంతమందికో తెలుసా? రాష్ట్రంలో 70 లక్షల ఇల్లులుంటే కేవలం 10 లక్షల మందికి మాత్రమే అట. అది కూడా 2000 కూడా కాదట,
అది కూడా కేవలం 1,000 రూపాయలే అట. అది కూడా ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు 4 నెలల కోసం మాత్రమే ఇస్తాడట. ఇది చంద్రబాబు నాయుడు గారి కొత్త సినిమా. దాని తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా సరిపోవన్నట్టుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు, బెల్ట్ షాపులు రద్దు చేస్తాం, మద్యం తాగి పిల్లలు చనిపోతూ ఉన్నారు అని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొడుతూ అన్న మాటలు అన్నడా లేదా అన్న? అన్నడా లేదా అన్న? అన్నడా లేదా అన్న? మద్యం తాగి పిల్లలు చనిపోతూ ఉన్నారట ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. నేను ఇవాళ 4.5 సంవత్సర పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున, ఇవాళ ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఏదైనా గ్రామంలో మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా. నేను ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందు మాత్రం 4 నెలల కోసం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఏమంటాడు? చంద్రబాబు నాయుడు గారు మద్యం షాపుల మీద ఉక్కుపాదం అట. మద్యం షాపుల మీద ఉక్కుపాదం అట. మద్యం అనేది లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు అని ఈనాడు పేపర్లో రాస్తారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని, మరో 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారిని పదవి నుంచి పంపిస్తారు అని చెప్పి తెలిసినప్పుడు ఎన్నికలు 6 నెలల ముందుండగా 4 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? హోంగార్డులకు జీతాలు పెంచుతాడు, విఆర్ఏలకు జీతాలు పెంచుతాడు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతాడు, అంగన్వాడీలకు జీతాలు పెంచుతాడు. కనీసం పెంచేదేదో కనీసం మానవత్వంతో పెంచాలన్నా లేదా? కనీసం పెంచేదేదో పక్కన తెలంగాణ రాష్ట్రం కన్నా 4 అడుగులు ముందుకేసే కార్యక్రమం చేయాలన్నా లేదా? కానీ ఈయన నికృష్ట బుద్ధి ఎట్టంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేంత కూడా కనీసం యువబుద్ధి కాలా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి? అది కూడా ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం జగన్ అనే వ్యక్తి చేస్తాను అని చెప్పిన తర్వాత చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి అన్న మాట, ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా సంజీవిని, ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు తీసుకొస్తాను అని చెప్పి ఊదర కొడతాడు. ఊదర కొట్టిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు కేంద్రంలో. 4 సంవత్సరాలు బీజేపీ పార్టీతో సంసారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా గుర్తుకు రాదు. ప్రత్యేక హోదాని దగ్గరుండి పొడుస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు. తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఏం చేస్తాడు? బీజేపీ పార్టీతో విడాకులు తీసుకుంటాడు, తీసి ప్రత్యేక హోదా కోసం ఈయనే పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఏం చేస్తాడు? ఉద్యోగాలకు పదవ పిఆర్సీ కింద ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడు 4.5 సంవత్సరాలుగా. ఉద్యోగస్తులకు 3 డిఏలు బకాయిలు పడతాడు. ఉద్యోగస్తులు మాకు సిపిఎస్ రద్దు చేయండి అని చెప్పి ప్రతిమలాడుతూ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోడు. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఏం చేస్తాడు? వాళ్ళకి ఏమీ చేయకపోయినా కూడా ఉద్యోగ సంఘాలను పిలిపించుకుంటాడు. పిలిపించుకొని వాళ్ళు ఈయనకు శాలువా కప్పుతారు, కలిపి చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు అని చెప్పి వాళ్ళతో పొగిడించుకుంటాడు కొంతమందితో. ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పని ఏమిటి? మనందరికీ అమరావతి అమరావతి అని చెప్పి ఒక భ్రమరావతి చూపిస్తాడు. నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు, అదే అమరావతిలో కనీసం ఒక్క ఇటుక ఇంత వరకు పడలేదు పర్మనెంట్ అనే పేరుతో అమరావతి అనే పేరులో. అదే అమరావతిలో ముఖ్యమంత్రిగా ఉంటూ 4 సంవత్సరాలుగా కనీసం ఒక్క ఇటుక కూడా వేయడు పర్మనెంట్ అనే పేరుతో. అటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం ఏం చేస్తాడు? ఈనాడు దినపత్రికల్లో మనకు కనిపిస్తాయి, ఏం కనిపిస్తాయి? బాహుబలి సెట్టింగ్స్ కనిపిస్తాయి. సింగపూర్లో ఉన్న బిల్డింగ్లు కనిపిస్తాయి, జపాన్లో ఉన్న బిల్డింగ్లు కనిపిస్తాయి. కనిపించి ఏమంటాడు? అదిగో బుల్లెట్ ట్రైన్, ఇదిగో మెట్రో రైల్, ఇదిగో మైక్రోసాఫ్ట్, ఇదిగో హైపర్ లూప్. ఆహా, రాజధాని నగరంలో చంద్రబాబు నాయుడు గారి అమరావతి రాజసం ఏ స్థాయిలో ఉంది అనంటే, ఉద్యోగస్తులందరూ కూడా 15 నిమిషాల్లోనే వాళ్ళ ఉద్యోగం చేసుకునే స్థలానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారట. 6 నెలల ముందు ఎన్నికలకు 4 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఆడుతూ ఉన్న డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఈ డ్రామాలు అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4.5 సంవత్సరాలుగా మీరంతా రేషన్ షాపులకు పోతున్నారు బియ్యం తీసుకునే దానికోసం. ఆ రేషన్ షాపుకు పోయి బియ్యం తీసుకునే దానికి పోతే ఈ 4.5 సంవత్సరాలుగా మీకు బియ్యం తప్ప ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు అదే రేషన్ షాపుకు పోతే అదే రేషన్ షాపులో మీకు బియ్యంతో పాటు చక్కెర దొరికేది, చక్కెరతో పాటు కందిపప్పు దొరికేది, కందిపప్పుతో పాటు పామాయిల్ దొరికేది, పామాయిల్తో పాటు గోధుమ పిండి దొరికేది, గోధుమ పిండితో పాటు గోధుమలు దొరికేవి, గోధుమలతో పాటు కారంపప్పు దొరికేది, కారంపప్పుతో పాటు పసుపు దొరికేది, పసుపుతో పాటు ఉప్పు దొరికేది, ఉప్పుతో పాటు చింతపండు దొరికేది, చింతపండుతో పాటు కిరోసిన్ కూడా దొరికేది. అవునా కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి ఒక ప్యాకెట్లో పెట్టి కవర్లో పెట్టి కేవలం 185 రూపాయలకు మీకు ఇచ్చేవాళ్ళు. అవునా కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. 4.5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేషన్ షాపుకు పోతే 4.5 ఏళ్ళు ఒక్క బియ్యం తప్ప కూడా ఏమీ దొరకని పరిస్థితి.